హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. స్వచ్ఛ భారత్ కార్మికులకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీ స్వచ్ఛ భారత్ పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పివి శేషయ్య డిమాండ్ చేశారు. ఆదివారం గిద్దలూరు సిఐటియు కార్యాలయంలో ఎస్కే ఖాదర్ భాష అధ్యక్షతన స్వచ్ఛ భారత్ కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పివి శేషయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి నెల వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరామన్నారు. ఈ సందర్భంగా పథకాలు ప్రభుత్వం ప్రవేశపెడుతుందే తప్ప అవసరమైన నిధులను కేటాయించకపోవడం అన్యాయమన్నారు. రోజువారీ పనిచేస్తున్న కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోతే ఎలా బతుకుతారు అనే ప్రశ్నను ఆయన ప్రశ్నించారు. కరోనా వారియర్స్ పేరుతో ప్రశంసలు కురిపిస్తున్న కార్మికులకు కడుపులు నింపకపోవడం బాధాకరమన్నారు. బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. 21/09 జీవో ప్రకారం నెలకు 10,000 రూపాయలు చొప్పున వేతనాలు చెల్లించేంత వరకు ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను కేటాయించిందని, కావున 2021 జనవరి నుండి గ్రామ పంచాయతీల నుండి వేతనాలు చెల్లించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కరోనా నుండి కాపాడేందుకు అవసరమైన శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు మరియు సబ్బులు, చెప్పులు, నూనెలు, యూనిఫామ్లు ఇవ్వాలని సందర్భంగా ఆయన కోరారు. స్వచ్ఛ భారత్ కార్మికులకు గుర్తింపు కార్డులు వెంటనే మంజూరు చేయాలన్నారు. పని భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని శేషయ్య డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య మాట్లాడుతూ చెత్త రిక్షాలకు అవసరమైన రిపేర్లు వెంటనే చేయించాలని, కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లింపుల కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక సమస్యల వలన కొంతమంది స్వచ్ఛ భారత్ కార్మికులకు వేతన చెల్లింపులు జరగలేదని, కనుక సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి యూనియన్ నిర్మాణం బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు డి థామస్, గిద్దలూరు రాచెర్ల, కొమరోలు మండలాలకు చెందిన స్వచ్ఛ భారత్ కార్మికులు పేతురు, నర్సయ్య, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. నెలవారీ వేతనాలు చెల్లించండి, వేతన బకాయిలు లేకుండా వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు పరిష్కరించండి. 2021 జనవరి నుంచి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి జీవో ఇచ్చారు. ఈ జీవో ఎక్కడా కూడా జిల్లాలో అమలు కావట్లేదు. కాబట్టి తక్షణమే స్వచ్ఛ భారత్ కార్మికులకు సంబంధించిన వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, 2021 జనవరి నుంచి 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 10,000 రూపాయలు వద్ద నెలవారీ వేతనాలను చెల్లించాలని చెప్పేసి మీకు నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.